हेलो अंडी, वेलकम टू मॉम्स किचन तेलुगु। वेलकम बैक टू माय चैनल। पొద్దుపొద్దున్నే 5:30 కల్లా లేచేసానండి। ముందుగా కిడ్స్ రూమ్ లోకి వెళ్లి హీటర్ ఆన్ చేసి వాళ్ళని ఒకసారి లేపి వచ్చాను। ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు నుంచి కాలేజ్ అండ్ స్కూల్స్ బిగిన్ అవుతున్నాయి। ఇక కాస్త బయటికి వచ్చానండి। నేచర్ చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉందో। పొద్దున్నే ఇలా కాసేపు క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తే అబ్బా ఎంత బాగుంటుందో అండి। లైఫ్ అంటే ఇదే అనిపిస్తుంది అన్నమాట। సో అలా కాస్త నేచర్ ని ఎంజాయ్ చేసి కిందకి వచ్చాను। 5 minutes to 6 అన్నమాట ఇప్పుడు టైం మార్నింగ్। సో ఇప్పటి నుంచి బిగిన్ చేస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపరేషన్, ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా ఫస్ట్ టైం ఆఫ్ ద స్కూల్। సో చాలా చకచక నా పనులన్నీ అయితే స్టార్ట్ చేశానండి। ముందుగా వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తెచ్చి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను। తర్వాత నా ఇమ్యూనిటీ బూస్టర్ అండి, టీ ఎనర్జీ బూస్టర్ అని చెప్పచ్చు ఇమ్యూనిటీ కన్నా కూడా। సో టీ అయితే ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ ఒక కప్పు తీసుకోకపోతే ఇంకే పని నేను చేయలేను। ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను కదండి, టీ తాగకపోతే నేను ఏ పని అయితే చేయలేను। ఐఎమ్ ఏ టీ ఫ్రీక్ అన్నమాట। సో టీ తీసేసుకున్నానండి హ్యాపీగా నేను మా వారు కూర్చొని కబుర్లు ఆడుకుంటూ। ఇక నెక్స్ట్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయాను। ఈరోజు మా పిల్లలు నన్ను వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇమ్మన్నారనమాట। వాళ్ళ కోసం కాదండి, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం। వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా ఇష్టం అంట నేను చేసే వెజ్ ఫ్రైడ్ రైస్. సో ఈజీగా నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే బాస్మతి రైస్ని, తర్వాత సన్నగా కట్ చేసిన బీన్స్ క్యారెట్ని అందులో యాడ్ చేసుకొని ముందుగా వాష్ చేశాను, చూశారు కదా। ఆ తర్వాత తగినంత వాటర్ యాడ్, చేసుకొని అందులోనే ఒక స్పూన్ ఆయిల్, కాస్త సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ అయితే ఆన్ చేసేసాను। ఇక దాని పని అది చేసేసుకుంటుందండి, వాటర్ అయిపోతూనే చక్కగా రైస్ కుక్ అయిపోతుంది। ఇక దోశ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను, ప్యాన్ కూడా వెలిగించుకున్నాను। రోజు తినే సాంబార్, గ్రౌండ్నట్ చట్నీ పిల్లలకి బోర్ కొట్టేసి కాస్త వెల్లుల్లి కారం కలిపిమన్నారండి। ఇది చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది। ఏం లేదండి, 4-5 వెల్లుల్లి రెబ్బలు అలక చప్పచ్చగా దంచుకోవాలి। ఒక బౌల్లోకి తీసుకొని 1-2 స్పూన్ల కారం, కాస్త సాల్ట్ యాడ్ చేసి అందులో తగినంత ఆయిల్ని కూడా, పచ్చి నూనె కలుపుకోవచ్చు, యాడ్ చేసుకొని చక్కగా కలుపుకున్నాం అనుకోండి వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది। ఇంకా మంచి భాషలో అయితే గొడ్డు కారం అంటారు। ఇది చాలా రుచిగా కూడా ఉంటుందండి, ట్రై చేయండి। దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, కొంతమంది అన్నంలో కూడా కలుపుకొని తినేది నేను చూశాను పల్లెల్లో, నిజంగా టేస్టీగా ఉంటుందండి, నాలుగుకి ఆ ఉప్పు కారం తగులుతూ చాలా బాగుంటుంది। సో వెల్లుల్లి కారం రెడీ చేశాక దోశ ప్రిపేర్ చేసేసానండి। ఇలా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేసాను, ఈలోపు రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయింది, చూసారా పొడి పొడిగా ఎంత బాగుందో। కాసేపు మూత తీసి పక్కన పెట్టేస్తే రైస్ అంతా కూడా పొడిగా తయారైపోతుంది। ఈలోపు మనం టాసింగ్ కోసము వైడ్గా ఉన్న ప్యాన్ పెట్టేసుకున్నానండి, చైనీస్ కడాయి లాగా ఉంది కదా, చాలా ఇష్టపడి నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నానండి, చాలా బాగుంది ఈ ప్యాన్। మీకు డిస్క్రిప్షన్లో అయితే కమింగ్ డేస్లో లింక్స్ అవి ఇస్తానండి। సో వెజ్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న స్లైసెస్ చేసి వేశానండి, అందులోనే రైస్, తర్వాత మన వెజ్జీస్ కూడా అందులోనే ఉన్నాయి కదా అవి యాడ్ చేశాక, కాస్త సోయా సాస్, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, ఆ తర్వాత మనం ఆప్షనల్గా వేసుకోవచ్చు అజినోమోటో, అది కూడా యాడ్ చేశాక కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసి అన్నీ ఒకసారి బాగా టాస్ చేసుకున్నాను, వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి। ఈ అజినోమోటో అనేది మీకు కంప్లీట్లీ ఆప్షనల్ అండి, ఇష్టమైన వాళ్ళు మాత్రమే వేసుకోండి। నేను ఈ వెజ్ ఫ్రైడ్ రైస్లో మాత్రం కాస్త యాడ్ చేస్తాను, ఎందుకంటే కాస్త ఫ్లేవర్ బాగుంటుందన్నమాట, ఆ చైనీస్ టింజ్ ఇస్తుంది, అందుకని అజినోమోటో వేస్తాను। సో నేను ఆల్రెడీ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా వెంటనే తీసి రీప్లేస్ చేసేస్తానండి, లేకపోతే కిచెన్ బాగా మెస్సీ అయిపోతుంది, పని కూడా ఎక్కువైపోతుంది, అంతా వంట అయ్యాక సర్దుకుందాం అనేటప్పటికీ మనకు టైము ఉండదు, ఓపిక ఉండదు, కాబట్టి ఎప్పటికప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ని, ఆ ఐటమ్స్ అన్నీ కూడా రీప్లేస్ చేసేసామనుకోండి, ఉన్న స్థానాల్లో పెట్టేస్తే చక్కగా మనకు టైం సేవ్ అవుతుంది। సో పిల్లలు ఇక్కడ స్నాక్స్ కోసం కొన్ని కుకీస్ అయితే తీసుకున్నారండి, అలా వాళ్ళు స్కూల్కి బయలుదేరి వాళ్ళ బుక్స్, తర్వాత క్యారియర్స్ తీసుకొని చక్కచక్క వాళ్ళు బయలుదేరేశారు। ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి చక్కగా నా పూజ రూమ్లోకి వచ్చేసానండి। నేను మనశ్శాంతిగా హ్యాపీగా కామ్గా గడిపేది ఎక్కువ సమయం నా పూజ గదిలోనే అండి। పూజ రూమ్ అంతా శుభ్రం చేసుకొని పటాలకు పసుపు కుంకాలు పెట్టుకొని పూలు పెట్టుకొని అలంకరించుకున్నాను, మనశ్శాంతిగా పూజ చేసుకొని టిఫిన్ తిని రెడీ అయ్యి
ఆఫీస్కి బయలుదేరాను. సో ఫ్రెండ్స్, ఇదండి నా మార్నింగ్ రొటీన్ ఈరోజు. ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.